అనంతపురం షార్ట్ ఫిల్మ్స్ ఫెస్టివల్ 2022 నాలుగో వార్షిక కోసం జరుపుకుంటున్నారు. గత 3 సంవత్సరాలుగా అనంతపురంలో ఈ రెగ్యులర్గా ఈ షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ పెడుతున్నారు. మళ్ళీ ఈ సంవత్సరం రేపు జనవరి 25, 26, 27 తారీఖుల్లో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి అప్లికేషన్స్ అన్ని కూడా ఈ అడ్రస్కి పంపించండి. దీంట్లో బెస్ట్ ఫిల్మ్గా సెలెక్ట్ అయిన వాటిని మా ఓరసీ ఓటీటీ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా చూపించడం జరుగుతుంది. ఇంకా దీని గురించి ప్రైజెస్ ఇవన్నీ కూడా సార్ భాష గారు చెప్తారు. ఒక మంచి కార్యక్రమం చేసినందుకు భాష గారిని మా ఓరసీ ఓటీటీ తరఫున అభినందిస్తాం. ఓరసీ ఓటీటీ అనేది ప్రతిభ కలిగిన కళాకారుల్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసింది. మా ఎండి రవి గారు ఇప్పుడు కూడా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ముందుకొస్తున్నారు. మా ఓరసీ ఓటీటీలో అనేకటువంటి షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, లేకపోతే ఇండివిజువల్ ఫిల్మ్స్ కానివ్వండి, ఇలాంటి నిర్మించడానికి రెడీగా ఉన్నారు. ప్రతిభ కలిగిన అంటే రోజు వచ్చిన అప్లికేషన్ అన్ని తీసుకోలేము కాబట్టి ఇలాగ ఈ అనంతపురం షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయిన వాటిని మా ఓరసీ ఓటీటీలో పెట్టి మేము యూట్యూబ్లో ప్రజలే నిర్ణేతలుగా న్యాయ నిర్ణేతలుగా ఏర్పాటు చేసి హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన 1, 2, 3 డైరెక్టర్లకి మేము మా ఓరసీ ఓటీటీ తరఫున వాళ్ళకి డైరెక్షన్ అవకాశం ఇస్తాం. అంటే ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడ ఓరసీ ఓటీటీ ఉంటుంది అని మీ అందరికీ సరిగ్గా తెలియజేస్తూ ఈ అవకాశం మాకు మీరు మంచి డైరెక్టర్లు చెప్తే కనుక వాళ్ళని భవిష్యత్తులో పెద్ద డైరెక్టర్గా తీర్చిదిద్దే బాధ్యత మా ఓరసీ ఓటీటీ తీసుకుంటుంది. ఇక్కడ ఏ విధమైన డబ్బుతో సంబంధం లేదు, ప్రతిభ ఉంటే ఓరసీ ఓటీటీ సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.